ఏంటి సార్ ఇంత లేటు? 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాను సార్. కలవాల్సింది మిల్లెవర్ని కదా, కాస్త ఎర్లీగా వస్తారేమోనని. ఏంటి అన్న సార్? చూపిస్తాను సార్, రండి సార్ ప్లీజ్. హే నా జాను. సార్ 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 సార్, నాలవ సార్. వాట్? 12 ఏళ్ళుగా ప్రేమిస్తున్నాను. ఆమె ఫస్ట్ క్లాస్ లో చెక్కున్న పెన్సిల్, డాక్టర్ చేసిన సిరెంజ్, కాఫీ కప్, ఓ గోల్డ్, అదే చేతి గోల్డ్ సార్. చాలయ్యా. ఈ మ్యాటర్ అమ్మాయికి తెలుసా? తెలీదు సార్. ఏ, ఒకవేళ చెప్పి అమ్మాయి నువ్వు అంటే ఇంక చెప్పుకోవడానికి ఏం మిగలదు. ఇప్పుడు నేనేం చేయాలి? సపోర్ట్ చేయాలి సార్, సీనియర్ని కదా. ఈ మ్యాటర్ వెళ్ళి అమ్మాయి చెప్పాలి అంతేగా. నో 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 నో, మీరు తప్పుకోవాలి సార్. సార్ కాదుకేడా, నా మనసు తొక్కారు సార్. మనసు తొక్కేడా? ఇస్ ఇట్ పాసిబుల్? మరి ఇందులో ఎందుకు వేశారు సార్? డస్ట్బిన్ కదయ్యా. డస్ట్బిన్ కాదు సార్, ఇవి నా జ్ఞాపకాలు సార్. జ్ఞాపకాలా? సార్ ఎవరు? జాను లవర్ అంట్రా, 12 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాడు, సీనియర్ కదా, నన్ను తప్పుకోమంటున్నాడు. 12 సంవత్సరాలా? మిస్టర్ 12 ఇయర్స్ పుష్కరాలా? ఎస్. లవ్ లో నువ్వు సీనియర్ సిటిజన్ అయ్యా, మావాడితో నీకు పోలికేంటయ్యా? మావాడు లవ్ మహా అయితే రోజులో, లేకపోతే నెలలో మ్యాక్స్. కానీ నీలా ఇయర్స్ అంటే ఇంపాసిబుల్ యా. నిజమా? బిలీవ్ మీ, మావాడి కోపిక చాలా తక్కువ. అయితే అనవసరంగా నేనే కంగారు పడ్డాను. మీరు నా కాంపిటీషనే కాదు సార్, అసలు నా దగ్గరికి కూడా రాలేరు. థ్యాంక్ యూ. ఆ బాక్స్ జాగ్రత్తమ్మా, ఫ్యాక్టే కదరా, మంచి కలెక్షన్ కింగ్ రాడు. మాయనరా. ఏ హాయ్ మై డార్లింగ్. అదే ఇక్కడ గేద యాక్సిడెంటే చనిపోతేను, కొంచెం లేట్ అయింది, వచ్చేస్తున్నాను జస్ట్ 5 మినిట్స్. ఓకే, సిడ్నీలో గేద, నీ అబద్ధాలతో ఆస్ట్రేలియన్ అంకపల్ల మార్చుతున్నావరే. సత్య ఆగరా. తప్పదామ్మా? తప్పట్లేదు పప్పి. వీడెక్కడ దొరికాడమ్మా? బయటికి లాగి మరీ ప్రేమిస్తున్నాడు. ఐ హేట్ దిస్ లవ్ స్టోరీ, నో దిస్ ఇస్ టూ మచ్. ఇలాగే వెళ్తావమ్మా? ఎందుకంటే రెడీ అయ్యి వెళ్తారా? ఓకే. హలో రమ్మని చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? వస్తానని చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? వచ్చాగా? టైం ఎంత? కనీసం టైంకి రాలేవా? ఫోన్ చేశాను. ఎత్తావా? మెసేజ్ పెట్టండి. అదేనా చూసావా? కనీసం ఫోన్ చేసి చెప్పాలని లేదా? వీడే కదా, వెయిట్ చేస్తానులే అనుకున్నావా? మరి టైంకి ఎందుకు రాలేదు? నాకు ఒక్క రీజన్ చెప్పు. ఇప్పుడు నేనేం చేయాలి? మా ఇంటికి వచ్చే. మీ ఇంటికా? కంగారు పడుకు, మా ఇంట్లో మా అక్క బావ కూడా ఉంటారు. నీ ఫ్యామిలీ గురించి నేను తెలుసుకున్నాను, మరి మా ఫ్యామిలీ గురించి నువ్వు తెలుసుకోవా? తెలుసుకుని ఏం చేస్తానరా, కాపురం చేస్తానా? మళ్ళీ మనసులో మాట్లాడుకుంటావా? లేదు లేదు. వస్తా మరి. వస్తాను. ఎన్నింటికి? 11 o'clock. వాళ్ళక్క బావకి ఇదంతా కంప్లైంట్ చేస్తే వీడి తిక్క కుదురుతుంది. హాయ్ జాన్. హాయ్. కమ్ కమ్. అబ్బో టైం వచ్చావే. మీ అక్క బావ ఎక్కడ? బయటికి వెళ్ళారు. ఇట్రా, నువ్వు వచ్చింది నా కోసమా వాళ్ళ కోసమా? నీ కోసమే. మరి అవతారం ఏంటి? ఏ అంటే నా కోసం వస్తే ఇలాగే వస్తావా? ఏమండి? 1 సెకండ్. ఫీల్ అట్ హోమ్. నైస్. ఏంటి కదలకు కదలకు. గుడ్. బాగుంది. బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చేటప్పుడు కలర్ఫుల్ గా రావాలని తెలీదా? నేను ఒక క్వశ్చన్ అడగొచ్చా? నువ్వు మాక్సిమం ఒక అమ్మాయిని ఎంతకాలం లవ్ చేసావు? 387 డేస్. మరి మినిమం 1 డే. ఎందుకు అడుగుతున్నావు ఇవన్నీ? నన్ను ఎప్పుడు వదిలేస్తావు అని. ఓసిన పిచ్చి జాను, నిన్ను ఎలా ప్రేమించాలని నేను ఆలోచిస్తుంటే నువ్వు ఎలా విడిపోవాలని ఆలోచిస్తావేంటి? ముందు ప్రేమించు, కారణాలు లేకుండా మనం విడిపోం. ఓకే, ఇలా రెడీ అవ్వచ్చు కదా? హాయ్ అక్క, మా అక్క బావ. అక్క మై గర్ల్ ఫ్రెండ్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఒక మంచి కాఫీ
ఇస్తా. థాంక్ యూ. హాయ్. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? కాఫీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. తీసుకో. ఇప్పుడేం నిజం చెప్తాడేమో చూద్దాం. ఏంటని? మా వాడికి కాఫీ ఉంటే సిగరెట్ ఉండాలి. కాఫీ. నాకొద్దు. ఎందుకనో? వద్దన్నాను కదా, తీసుకెళ్ళు. వెయిటింగ్ ఎందుకో? వెయిటింగా? భయపడి కాఫీ మానేయటం కాదు, ఏది మానాలో అది మానేయండి. ఏం మానేయాలి? మీకు తెలీదా? మీకు తెలీదా? అంటే ఇప్పుడు నేను సిగరెట్ కోసం కాఫీ మానేసానంటున్నావా? బయట పడకపోయినా లోపలే ఉందో నాకు తెలుసు. ఏం తెలుసు నీకు? ఏమీ తెలీదు. నాన్సెన్స్. నాన్సెన్సా? అవును. నాది నాన్సెన్సా? మరి ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు. మాటకు మాట మాట్లాడుతున్నారు. సిడ్నీలో బెస్ట్ లాయర్ సీతారాములకి కూడా విడాకులు పెంచగలడు. మీరిద్దరు ఆయన కలిసి విడాకులు తీసుకుంటే బెటర్. బావ మంచి కోరుకుంటాడు బామ్మర్ది. అవునరా, అక్కన వదిలే మరి బావకి చెప్పేవాడు అసలు తమ్ముడే కాదు. విడాకులట విడాకులు. లాయర్ కడుస్తున్నాడు. లాయర్ కాడు. అదేంటి, మీ అక్కని డివోర్స్ తీసుకోమంటున్నావు? ఏ, నీకు నచ్చలేదా? ఇలాంటి వాళ్ళు ఇంకా ఎందుకు కలుసున్నారు తెలుసా? ఎలా విడిపోలో తెలియక ఈ విషయంలో నువ్వు చాలా లక్కీ. కరెక్ట్ టైంలో విడిపోయాడు, నీకు దొరికాడు. లక్ కదరా, అది బ్యాడ్ లక్. అరే, ఎవరి కోసం అమ్మా ఇంత హెవీగా రెడీ అవుతున్నావు? వాడి కోసమే పప్పి. వాడి కోసమా? ఇలా ఉంటేనే వాడికి నచ్చుతుందంట, లేకపోతే వాడే రెడీ చేసేస్తున్నాడు. బోనస్ గా క్లాస్ కూడా తీసుకుంటున్నాడు. వాట్ ఏ పెయిన్ఫుల్ లవ్ స్టోరీ అమ్మా. నేను రెడీగా ఉన్నాను. ఏమైందమ్మా? ఈరోజు హాలిడే ఇచ్చాడు పప్పి. ఓ, హాలిడేనా? లవ్ లో హాలిడేనా? వాట్ ఏ ఫన్నీ లవ్ స్టోరీ ఇది. హే జాను, సంబడి లవింగ్ యు? యా. నో నో నో. నువ్వు ఉన్నావు. ఎప్పుడైనా నన్ను ఇలా ఎక్సైట్ చేసావరా? చేతవతవా. సారీ బేబీ. హే జాను, యూఆర్ సో లక్కీ. రోజు నీ బాయ్ ఫ్రెండ్ ఎంత ఫ్రెష్ ఐడియాస్ తో లవ్ చూపిస్తుంటాడే. ఏం ఐడియాలు, ఏం ఐడియాలు! వాడి ఐడియాస్ బాగుంటాయి, వాడి ఐడియాలజీ అస్సలు బాగుండదు. ఏమైంది? ఐ డోంట్ నో. ఎనీవే, నైస్ క్లాస్. నువ్వు ఇలా కింద పడేటప్పుడు ఒకడు పట్టుకుంటే ఎలా ఉంటుంది? సమ్మగా ఉంటుంది. ఇలాగే ఎక్కడికో తీసుకెళ్ళి అక్కడి నుంచి పడేశాడు. పడేశాడా? తన్ని హీరో అన్నావు కదే. వాడు హీరో కాదు, హీరోలా కనిపించే విలన్. హలో, గుడ్ నైట్. హ్యాపీ బర్త్డే జాన్. మన లవ్ స్టార్ట్ అయ్యాక వచ్చిన ఫస్ట్ బర్త్డే ఇది. నీకు లైఫ్ టైం గుర్తుండి పిల్ల. రేపు ఎరుగు తెద్దాం. పప్పి పప్పి పప్పి. ఫంటాస్టిక్ లవ్ స్టోరీ. ప్రాబ్లమాటిక్ లవ్ స్టోరీ. ఏమైందమ్మా? ఈ రోజు నా బర్త్డే పప్పి. ఓ, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అమ్మా. అయినా నిద్ర లేచిన తర్వాత చెప్పేవాడి కదా, లేపి మరీ చెప్పించుకున్నావేంటమ్మా? వాడే లేపి మరి బర్త్డే విషయం చెప్పాడు. చెప్పాడా? వాడు చెప్తాడమ్మా, వాడు చెప్తాడు. రేపేదో ఎరగతీద్దాం అన్నాడు. నెక్స్ట్ బర్త్డేకి విడిపోయేవాడు, ఈ బర్త్డేకి ఎరగదీయటం ఏంటమ్మా? వాడికి ఏమైనా క్రాకా? నా లవ్ స్టోరీ ఇలా ఫ్లాప్ అయిందేంటి పప్పి? అవకేమవుతుందమ్మా, వాడు చెప్పేది వినలేం, వాడు చూపించేది చూడలేం, వాడు చేసేది భరించలేం. ఐ నో. టోటల్ గా వాళ్ళకి ఎవరు లవ్ చేయలేరమ్మా. వాడు ఒక తుఫాన్ లాంటిడమ్మా. రేపాడు ఏం చేస్తాడేంటో నాకు భయంగా ఉంది పప్పి. డోంట్ వరీ, ఈ పప్పి పక్కన ఉండగా నీకేం భయం లేదమ్మా. నిన్ను సేవ్ చేయడానికి ఒక బ్రిలియంట్ ఐడియా ఇస్తాను. గెటప్, సింపుల్.